మన ఆ రోజు రాత్రి గనక యేసుక్రీస్తు వారితో ప్రయాణం చేస్తే, శిష్యుల దగ్గర ఆ 12 మంది శిష్యుల మధ్యలో 11 మంది, ఆ 11 మంది శిష్యులతో మనం కూడా నిలబడితే, ఆ రోజు దూరానెక్కడో ఆ చీకటిలో మనకి ఒక మూలుగుతున్న శబ్దం వినబడుతుంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి, యేసుక్రీస్తుకు నేను ఎందుకు శిష్యుడు కావాలి, నేను ఎందుకు క్రైస్తవునిగా మారిపోయి నా జీవితాన్ని ఎందుకు త్యాగం చేయాలంటే ఆలోచిద్దాం. మన ఆ రోజు ఆ వనలో నిలబడి ఆ చీకటిలో వినబడుతున్న ఆ శబ్దాల వైపు మనం దృష్టిని కేంద్రీకరించగలిగితే, దూరాన ఒక వ్యక్తి సాష్టాంగ నమస్కారం చేసి మోకాలు వేసి ఆయన తల మోకాల మధ్యలో పెట్టుకుని ఏడుస్తున్న ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ రోజు శిష్యులతో మనం నిలబడితే, ఆ రోజు రాత్రి మనం ఆ వనలో ప్రయాణం చేస్తే, దూరాన ఒక వ్యక్తి కృశించిపోతూ కృంగిపోయి మానసికంగా దెబ్బతినేసి శారీరకంగా నలిగిపోయి తిండి లేక నీళ్లు లేక అని ఏడుస్తూ ఒక స్వరం వినబడుతుంటుంది, ప్రభువా నా చేయి విడిచిపెట్టుకొని. దూరాన నిలబడుతున్న ఆ వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు ఎవరబ్బా అని మనకు అనుమానం వచ్చేంతలోపే ఆయన చెమట కారుతుంటుంది. మరింత దగ్గరికి వెళ్ళి మనం ఆయన చూస్తే ఆయన తీవ్రమైన ఒత్తిడికి, నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఆయన కళ్ళల్లోంచి కూడా కన్నీరు రూపంలో రక్తమే కారిపోయి ఉంటుంది. ఎవరయ్యా అంత రక్తం కారిపోయేది, అంతలా చేస్తున్నాడు, ఎందుకయ్యా అంత రక్తం కారిపోయి అంత ఆందోళనకి ఎందుకు గురవుతున్నాడు అని అంటే, ఎవరి కొరకో కాదని శిష్యులు మనకు చెప్తారు, నీ కొరకు నా కొరకు. ఆ రోజు శిష్యులకు అర్థమైందో లేదో కానీ ఆ రోజు మనం వనంలో ఉండే ఆలోచన దూరాన మోకాళ్ళేసి కాళ్ళ మధ్యలో తన ముఖాన్ని ముడుచుకుని గగ్గోలు పెడుతూ ఏడుస్తూ రోదనతో కన్నీళ్లతో రక్తం కారిపోయేంతగా దేవునికి ప్రార్థన చేస్తున్న ఒక యవనస్తుడు మనకు కనబడతాడు. ఆ యవనస్తుని ఏం చేశారు, నమ్మిన శిష్యుడు వచ్చి ఎవరైతే నిన్ను వెంబడిస్తానని చెప్పాడో, ఎవరైతే మాటిచ్చారో ఆ శిష్యుల్లో మనం కూడా కనబడతాం ఈరోజు. జ్ఞాపకం ఉంచుకుంటే ఎవరైతే నమ్మించారో, ఎవరైతే యేసుక్రీస్తు వారు కూడతా నేను ఉంటానని చెప్పారో, ఎవరైతే సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరైతే అన్నీ త్యాగం చేసి ఎవరైతే సిలువును ఎత్తుకుని వచ్చారో ఆ శిష్యుడు తీసుకొచ్చి ఎవరిని అప్పగించాడు, ఆ ఏడుస్తున్న వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. అయితే ఆ యేసుక్రీస్తు వారిని పిలిచిన ఆ యేసుక్రీస్తు వారు పిలిచిన ఆయన స్నేహితులు ఎవరు, యూదా. ఆ యూదానే అప్పగించేస్తాడు ఎవరిని, ఆ ఏడుస్తున్న వ్యక్తిని, రక్తం కారుతున్న వ్యక్తిని. అలా అప్పగించిన తర్వాత ఆయన ఎలా తీసుకువెళ్ళిపోయారో తెలుసా, ఆ యవనస్తున్నట ఈడ్చుకుంటూ పిలాతు దగ్గరికి తీసుకెళ్లారట. ఒక పక్కమో ఆయన శరీరంలోంచి చెమట గ్రంథుల్లోంచి రక్తం కారిపోతుంది, కన్నీటి మధ్య రక్తపు బిందువులో కన్నీరో తెలియకుండానే కారిపోతున్న ఆ శరీరంలో ముద్దు పెట్టి మరీ అప్పగించేస్తే ఆయన మామూలుగా తీసుకెళ్లేదట, ఈడ్చుకుంటూ తీసుకుపోయారట. అలా ఈడ్చుకుంటూ ఒక కుక్కని ఈడ్చినట్టుగా ఆ యొక్క యవనస్తుని, మన కొరకు ప్రాణం పెట్టిన ఆ క్రీస్తుని అలా ఈడ్చుకుంటూ పోతున్నప్పుడు మనం చూస్తూ ఉంటే ఆ రోజు కనుక అక్కడ నువ్వెందుకు శిష్యుడిగా ఉండాలో నీకు అర్థమవుద్ది, నువ్వెందుకు ఆయన పాదాల యొక్క సేవ చేయాలో నీకు అర్థం కావాలంటే ఆయన అలా ఈడ్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన శరీరం కొట్టుకుపోతున్నప్పుడు నువ్వు చూస్తే నీకు అర్థమవుద్ది. ఆ రోజు ఒలీవ తోటలో ఆయన ఏడుస్తున్నప్పుడు ఆ రక్తపు బిందువులు చూస్తే నీకు అర్థమవుద్ది. ఇవన్నీ ఎందుకు అబ్బాయి ఇంత ఆందోళన చెందుతున్నాడంటే, నేను ఏదైతే సాధించలేనో అది నాకు సాధించి పెట్టడానికే ఆయన ఏడ్చాడు, నేను ఏదైతే కోల్పోయినో అది మన చేతికి ఇవ్వడానికి ఆయన ఏడవబడుతున్నాడు. అలా ఈడ్చిన వ్యక్తిని అంతటితోనే వదిలేశారంటే, తీసుకెళ్లి సరాసరి ఆ రోజు ఆ రాత్రి అంతా తిండి తిప్పలు లేకుండా, ఆయనకి నీళ్లు లేకుండా, ఆయనకి ఏ విధమైన పానీయం లేకుండా, అక్కడికని ఎక్కడికని అక్కడికి ఎన్నో సార్లు తిప్పారు. రాత్రులు జడ్జిమెంట్ ఎవరు చేయరు, అలాంటిది యేసుక్రీస్తు వారిని రాత్రి అంతా జడ్జిమెంట్ కోసం అక్కడికని ఎక్కడికని ప్రతి ఆయన తిప్పుతూనే ఉన్నారు, అదే ఆకలితో అదే రక్తం కారుతున్న శరీరంతో. ఆయన శ్రమలు ఎక్కడ ప్రారంభమయ్యాయంటే సిలువ ఎక్కిన తర్వాత కాదు, సిలువకు ముందే ఆయనకు శ్రమలు ప్రారంభమైపోయినాయి. ఆయన శ్రమలు ఎప్పుడు ప్రారంభమైనాయి అంటే ఒలివల తోటలోనే కాదు, ఒలివల తోటకు ముందే ఆయన చంపేయాలని చూసి ఆయన మీద ఎన్నోసార్లు మానసికంగా ఆయన చంపేయడానికి ఎన్నో మాటలు ఆయన మీద కత్తుల్లో దూశారు. ఆయన మీద ఆయనకి ఎప్పుడు శ్రమలు స్టార్ట్ అయ్యాయంటే ఆయన కత్తుల్లో దూసినప్పుడే కాదు, ఆయన రావడం శ్రమలు సహించడానికే ఆయన వచ్చాడు. ఆయనకి ఎప్పుడు శ్రమలు ప్రారంభమైపోయినాయి అంటే మన కొరకు, ఆయన పుట్టినప్పటి నుండే ఆయనకి శ్రమలు ప్రారంభమైపోయినాయి. ఆయనకి సరైన
ఆయన పడుకోవడానికి స్థలం కూడా లేదట, సరైన స్థలం. ఆయన కప్పుకోవడానికి దుప్పలు లేదట, ఆయనకు మంచి వస్త్రాలు లేవట, ఆయనకు సౌకర్యవంతమైన గృహం లేదట, ఆయనకు సరైన తిండి కూడా లేదట, ఆయన కష్టపడకపోతే ఆయన పొట్ట నింపుకునే స్థాయి కూడా ఆయనకు లేదట. అంత దీన స్థితిలో ఎందుకయ్యా నువ్వు దిగిపోయావంటే శిష్యులు మరలా మనతో అంటారు, నీ కొరకు నా కొరకే. ఎందుకబ్బా ఆయన బాగానే ఉన్నాడు కదా అని మనం అంటాం, ఆయన చాలా నీతిగా బ్రతుకుతున్నాడు కదా అంటే ఎస్ఏ గారు మాట్లాడతాడు. ఆయన ఎలాంటి జనుల మధ్యకు వచ్చారంటే బీడుబారిపోయిన, ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాలు చిదిగిపోయాయో, ఎవరైతే దేవుని పిల్లలని దేవుని కొరకు సమస్తం త్యాగం చేశామని చెప్పుకున్నారో వారి దగ్గరికి ఆత్మీయ జీవితాలన్నీ చిదిగిపోయి అలాంటి ఎండిపోయిన భూమి మధ్య ఆయన లేత మొక్కగా దిగిపోడు. ఎందుకని మరలా మనం అడిగితే నీ కొరకు నా కొరకు అంటారు. ఆయన మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్తే ఆయన ఈడ్చుకుని పోయిన తర్వాత మరలా కొరడా దెబ్బలు కొట్టడానికి ఆయన కొట్టారు 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 కొట్టారు. ధర్మశాస్త్ర లెక్కల ప్రకారం మనకు కనబడేవి 40-39 మాత్రమే. ఒకటి దక్క 40 కొట్టారని చెప్తారు కదా, ఆ కొట్టిన ధర్మశాస్త్ర లెక్కలు మాత్రమే. ఆయన ఎలా కొట్టారో తెలుసా? ముఖం మీద గుద్దారట. ఆయన చెంప చెల్లు మనేలా, ఆయన కోప కదిలిపోయేలా కొట్టారట. ఆయన ముక్కంట బ్లడ్ వచ్చేలా కొట్టారట. ఆయన్ని ఆయన కొడితే దవడ ఎముకలన్నీ విరిగిపోయినంత పని అయ్యేలా ఆయన కొట్టారట. ఆయనకి శిరసనం, ఆయనకి ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు దాని మీద మరలా రెల్లుతో కొట్టినట్టుగా మనకు కనబడుతుంటుంది. ఇవన్నీ ఎందుకయ్యా సహిస్తున్నావు అంటే శిష్యులు మరలా మనతో అంటారు, అది నీ కొరకు నా కొరకే. అసలు ఎంత విచిత్రం అంటే మనం ఆలోచించగలిగితే, ఆ రోజు ఆదాము అవన్నీ చేస్తున్నప్పుడు ఆ శరీరానికి ఆ మట్టికి రూపాన్ని ఇచ్చింది ఎవరు? ఆయనే. ఆయనకి తెలియదా ఆయన సిలువ వేస్తారని? ఆయన ఆ రోజు అలా అనుకుని ఉంటాడు ఏమని, ఈ సుకుమారమైన చేతులు నేను చేస్తున్నాను కదా, ఇదే చేతులతో ఒకరోజు నా చేతుల్లో శీలలు వేసేస్తారు వెళ్ళా, ఇదిగో అంత రమ్యమైన పాదాలు నేను చేస్తున్నాను కదా, ఇదే పాదాలతో పాపం చేసి నన్ను ఆ సిలువుకి మేకలేసి దగ్గొట్టేస్తారు నన్ను, ఇదే చెంపల్ని ఆయన కలగ చేస్తున్నప్పుడు ఆయన అనుకుని ఉంటాడు ఏమని, ఇదే చెంప మీద చెల్లు మను కొడతారని ఆయనకు తెలుసు. ఆయన వీపుని చూస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఆయన అనుకుని ఉంటాడు, నా వీపుని వీరే నాగలు దున్నట్టు దున్నేస్తారు. భూమిని దున్నితే బీడు బారిన భూమిని దున్నితే ఎలా అయితే అయిపోతావు, ఆయన ద్వీపంతా దున్నబడినట్టుగా కనబడ్డది. ఆయనకు తెలుసు ఇదిగో ఈ రూపాన్ని చేస్తున్నాను కదా, నాకేసు రూపం లేకుండా చేసేస్తారు వీళ్ళు, ఇదిగో వీడికి ఇన్ని అవయవాలు ఇస్తున్నాను కదా, నాకు అవయవాల్లో ఏది ఎక్కడుందో తెలియకుండా నన్ను నలగొట్టేస్తారు వీరే. ఇన్ని తెలిసినా ఎందుకయ్యా చేస్తున్నామంటే మరలా మనతో వచ్చే సమాధానం, నీ కొరకు నా కొరకే. నేను ఎందుకు క్రీస్తుకు శిష్యుడిగా ఉండాలంటే ఆయన త్యాగాన్ని చూస్తే నువ్వు ఆయన పాదాల చెంత ఉండడానికి ఇష్టపడతావు. మరలా ప్రశ్న మనలో రాదు, నేను ఎందుకు ఆయన కొరకు బ్రతకాలన్న ప్రశ్న నీకు వస్తుందంటే ఆయన త్యాగం నీకు అర్థం కాలేదంతే. నేను ఎందుకు ఆయన కొరకు త్యాగం చేయాలన్న ప్రశ్న నీకు వస్తుందంటే ఆయన త్యాగం ఆయన ప్రేమ నీకు అర్థం కాలేదు. ఆయన అక్కడితో విడిచిపెట్టారంటే ఈడ్చుకుని పోయిన వ్యక్తిని కొరడాలిచ్చం కొడుతుంటే మాంసపు ముద్దలు కదులు పొద్దు బయటకు వచ్చేవాట. బీడు బారిన భూమిలా ఏదైతే దున్నబడిన భూమి ఉంటుందో అలా వీపునంతా దున్నేశారట. ఒక వ్యక్తి అంటాడు చాలా బాధ కలిగించే మాట, ఆయన వస్త్రాలన్నీ పీకేసి ఆయన కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆయన అర్ధనగ్నంగా ఆయన అలా నిలబెట్టినప్పుడు ఆయనకు వస్త్రాలు ఏవైనాయో తెలుసా? ఆయన రక్తమే ఆయనకు వస్త్రంగా కప్పబడింది, ఆయన రక్తపు దారలే ఆయనకు వస్త్రంగా కనబడుతుంది. ఆ రోజు మనం ఆ రోజు ఆ గొలుగుతా కొండ దగ్గర నిలబడితే ఆ వేలాడుతున్న ఆ యేసుక్రీస్తు వారిని మనం చూస్తే ఆయనకు వస్త్రాలు లేవట. మరి ఏంటి ఆయనకు వస్త్రాలు అంటే ఆయన రక్తమే ఆయన వస్త్రంగా ధరించుకున్నాడట. ఆయనకి దాహానికి నీళ్లు లేకపోతే ఆయనకి దాహం తీర్చింది ఏంటంటే ఆయన రక్తపు బిందువులే ఆయన నోట్లో కారిపోతున్నప్పుడు అవే మింగి ఆయన గొంతులో ఊపిరి పీల్చుకున్నాడేమో, ఆ కన్నీలే ఆయనకి దాహాన్ని తీర్చినాయేమో, ఆ వస్త్రంగా ఏమీ లేనప్పుడు నగ్నంగా ఆయన అలా సిలువ వేస్తున్నప్పుడు సమాజం అంతా చూస్తున్నప్పుడు ఆయన వస్త్రం ఏంటబ్బా అంత ఎర్రగా కనబడుతుందంటే అది వస్త్రం కాదట, ఏంటది మరి? అది ఆయన రక్తం. ఏంటయ్యా ఆయన దేహం అంత రక్తశక్తం అయిపోయి ఒక ముద్దలా కనబడుతుంది, ఆయన అవయవాలు ఏంటి సరిగా లేవంటే నలగొట్టేశారయ్యా ఆయనని శిష్యులు పక్కన నుండి చెప్తారట. ఎంతగా ప్రేమించాడంటే యేసుక్రీస్తు వారిని మరలా అంటున్నా, తల్లే కాళ్ళ దగ్గర నిలబడితే తల్లి వంక చూసి కనీసం 5 నిమిషాలు కూడా మాట్లాడకుండా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదని మన కొరకే కదా ఆయన విజ్ఞాపన చేసింది. తన ప్రాణ స్నేహితుడు పక్కనే నిలబడ్డాడు, తన కన్న తల్లి పక్కనే నిలబడ్డది, వీరితో సంభాషణ లేదట పెద్దగా,
మీరు ఏం చేస్తున్నారో మీరు తెలియదు ప్రభువా అంటే, ఏం చేస్తున్నారో తెలియని వ్యక్తుల్లో మనం కూడా ఉన్నాం. మనం కూడా ఏం చేస్తున్నాం మనకు తెలుసా? మనం పాపం చేస్తున్నప్పుడు ఆయన బాధపడుతున్నాడన్న సంగతి మనకు తెలుసా? మనం పాపం చేస్తున్నప్పుడు ఆయన మరలా సిలువ వేస్తున్నామని మనకు తెలుసా? ఆయన వస్త్రాలు ఇప్పి ఆయన వీపును నలగొడుతున్నామని మనకు తెలుసా? మన కాళ్ళతో ఆయన ముఖం మీద తన్నుతున్నామని మనకు తెలుసా? మన మాటల ద్వారా తప్పులు చేస్తున్నప్పుడు మన ఉమ్ము ఆయన ముఖం మీద వేస్తున్నామని మనకు తెలుసా? ఆయన మన కొరకు కూడా ఆ రోజు సిలువలో ఉండి మొరపెడుతున్నాడు. ప్రభువా, రాబోయే తరంలో వీరు కూడా ఏం చేస్తారో వారికి తెలీదు. ఇదిగో నేను ఎందుకు శిష్యుడిగా ఉండాలంటే, నీ కొరకు మొర పెడుతున్నా, మొరను ఆలకించవయ్యా. ఒకసారి ఎంతగా ఆయన మరణించాడంటే, ఆయనకి దాహానికి నీళ్ళు లేనప్పుడు, ఆయన గొంతెండిపోతున్నప్పుడు, ఏలి ఏలి లామా సబక్త అంటే చూస్తున్న జనాంగం అంతా అనుకున్నారట ఏలి అని పిలుస్తున్నాడని. ఆయన మాట వరకు అర్థం కాలేదట. ఆయన ఏలి అంటుంటే ఆయన మాట వరకు అర్థం కాక ఏలి అని పిలుస్తున్నాడు అన్నారట. ఆయన మాటే సరిగా రాకుండా గొంతెండిపోయి చచ్చిపోయింది ఎవరి కొరకు? వరకే కదా. మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం నలగొట్టబడిన ఆ శరీరాన్ని చూస్తున్నప్పుడు నీకు మరలా నేను ఎందుకు దేవుని కొరకు బ్రతకాలన్న ప్రశ్న వస్తుందంటే, ఇంకా క్రైస్తవుడు కాదు, నువ్వు శిష్యుడివే కాదట. శిష్యుడికి ఎంత భాగ్యం అంటే రెండే రెండు మాటలు చెప్తా. శిష్యుడు ఎంత భాగ్యం అంటే సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపాన్ని, దైవమే మన ముందు నిలబడితే యేసుక్రీస్తు వారిని మనం ఎలా చూసామో ఆ రూపాన్ని మన శరీరాల ద్వారా చూపించేవాడే నిజమైన శిష్యుడు, వాడే ధన్యుడు.